వేరుశెనగ తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగుతున్న పంట. విస్తీర్ణం అధికం, లాభాలు స్వల్పం అన్నట్లు ఉంది రైతు పరిస్థితి. భారీ పెట్టుబడులు పెట్టకపోయినా పెట్టిన పెట్టుబడికి తగ్గట్లు పంట తీస్తున్నారు రైతులు. వేరుశెనగ నూనెను మనం అత్యధికంగా వాడుతూ ఉంటాం. ఏ ఉత్పత్తి నుంచైనా ఉప ఉత్పత్తులు తీయడం ద్వారా రైతు ఆదాయం పెంచవచ్చన్నది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. మరి వేరుశెనగ నుంచి ఎలాంటి ఉప ఉత్పత్తులు సాధించవచ్చు, ఫలితంగా రైతు ఆదాయం ఏ మేరకు పెంచవచ్చు అనే అంశాన్ని ఇవాల్టి నేలతల్లిలో చేర్చిద్దాం. నూనె అనేక ఉప ఉత్పత్తుల తయారీకి అనుకూలమైన పంటగా ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాలలో వేరుశెనగను సాగు చేస్తున్నారు. 2016-17 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 2,64,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ సాగు చేయగా 3,71,00,000 టన్నుల వేరుశెనగ దిగుబడి జరిగింది. ప్రపంచ వేరుశెనగ ఉత్పత్తిలో 41%తో చైనా ప్రథమ స్థానంలో ఉండగా 12%తో భారత్ రెండవ అత్యధిక వేరుశెనగ ఉత్పత్తి దేశంగా ఉంది. 2016-17 సంవత్సరంలో మన దేశంలో 55,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ సాగు జరగగా 65,00,000 టన్నుల పంట దిగుబడి వచ్చిందని అంచనా. మన దేశ మొత్తం నూనె గింజల ఉత్పత్తి పరిమాణంలో వేరుశెనగ 24% మేర ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ మొత్తం వేరుశెనగ ఉత్పత్తి పరిమాణంలో 27.87% ఉత్పత్తితో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండగా 24.19% ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉంది. తమిళనాడు 14.84%, కర్ణాటక 10.95%తో వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్లు ఇతర వేరుశెనగ ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో 18.80 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయబడుతూ 26.32 లక్షల టన్నుల పంట దిగుబడి జరుగుతున్నదని అంచనా. కేవలం అనంతపురం జిల్లాలోనే 7,24,000 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ సాగు జరుగుతోంది. సాగులో, ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు వేరుశెనగ సాగు చేసే ఇతర ప్రథమ జిల్లాలు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో 152,000 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ సాగు చేయబడుతూ 2.13 లక్షల టన్నుల పంట దిగుబడి జరుగుతుంది. 2016-17 సంవత్సరంలో మన దేశం 7,26,536 టన్నుల వేరుశెనగ గింజలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా 5,457 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించిందని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ దేశాలు ప్రధాన వేరుశెనగ దిగుమతి దేశాలు. వీటితో పాటు దాదాపుగా 60 దేశాలకు వేరుశెనగ ఎగుమతి మన దేశం నుంచి జరుగుతుంది. వేరుశెనగ గింజల్లో నూనె శాతంతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే శాకాహార ఆహారం వేరుశెనగ. విటమిన్ ఏ, బి, సిఈలకు చెందిన 13 రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. కాల్షియం, ఐరన్, జింక్, బోరాన్లు ప్రధాన ఖనిజాలు. అంతేకాకుండా పీచు పదార్థం కూడా వేరుశెనగలో ఉండడం వల్ల వేరుశెనగ పేస్ట్ ను ఆహార కరువు దేశాలలో ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలు మహిళలకు, పిల్లలకు ఆహారంగా ఇవ్వడం జరుగుతోంది. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వేరుశెనగను నేరుగా విక్రయించడం కంటే వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేయగలిగితే రైతుకు లాభం చేకూర్చడమే కాదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగను ముడి పదార్థంగా చేసుకుని ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. సో వేరుశెనగ నుంచి నూనెను తీయడం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది కాకుండా వేరుశెనగ నుంచి ఉప ఉత్పత్తులు అలాగే ప్రాసెసింగ్ యూనిట్ ఏ విధంగా ఉంటుంది? వేరుశెనగ నూనె అనేది మనకు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పుడు తరతరాల నుంచి మన వాళ్ళు ఒక విధంగా పెరిగింది దాన్ని వాడటం వల్ల అనమాట. తర్వాత మధ్యకాలంలో ఏదో పామ్ ఆయిల్ అనేది, సన్ఫ్లవర్ అని ఇవన్నీ వచ్చాయన్నమాట. కాకపోతే అదండి, ఈ రీసెంట్గా కూడా వేరుశెనగ బేస్ చేసుకుని ఒక కోల్డ్ ప్రెస్డ్ వేరుశెనగ నూనె అనేది ఈ మధ్య పాపులర్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే నూనె ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటిలో బేసిక్గా ఎక్స్పెల్లర్ ఒకటి ఉంటుంది, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ అని ఉంటాయన్నమాట.
దీంట్లోనే ఏమవుతుందంటే ఎక్స్పెల్లర్లో అయితే డ్యూరింగ్ ది క్రషింగ్ దాదాపుగా 80 degrees centigrade హీట్ జనరేట్ అవుతుంది. అదే సాల్వెంట్స్లో అయితే దాంట్లో ఒక సాల్వెంట్ కెమికల్ యాడ్ చేయటము తర్వాత దాన్ని ఎవాపరేట్ చేయటం అది ఒక ప్రాసెస్ అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్పెల్లర్ పద్ధతిలో కనుక చేస్తే హీట్ ఎక్కువగా జనరేట్ అవటం వల్ల దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కానీ ఆ నేచురల్ ఫ్లేవర్ కానీ తగ్గిపోతున్నది. తర్వాత ఈ సాల్వెంట్స్లో కెమికల్స్ రెసిడ్యూస్ ఉండిపోవటము ఇవన్నీ జరుగుతుంది. ఇవి కాకుండా మళ్ళీ రిఫైనింగ్ కానీ ఏవైతే ఎసెన్షియల్ మినరల్స్ కానీ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయటం కూడా జరుగుతున్నాను. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ సిస్టమ్ అనేది ఏంటంటే వెనకటి రోజుల్లో నూనె గానుగులు అని ఉండేవి. జనరల్గా ఒక మధ్యలో ఒక పెద్ద రోల్ మాదిరి ఉంటుంది, దాంట్లో ఒక వుడెన్ దూల మాదిరి వేసి దాన్ని ఒక ఎద్దుకో దున్నపోతుకో కట్టేసి తిప్పుతుంటారు. దాన్ని నూనె గాను కానీ ప్రతి ఊర్లో ఉండేది, మేజర్ విలేజ్లో అండ్ మేజర్ టౌన్స్లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే కాకపోతే అక్కడ ఎద్దులు దున్నలు ఉండేవి, ఇక్కడ అవసరం లేకుండా మోటరైజ్డే మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ యూజ్ చేసాయి అన్నమాట. చాలా చిన్నది అన్నమాట. ఈ ఇటీవల కాలంలో అది బాగా పాపులర్ అవుతున్నది. అది కనుక అయితే కేవలం రైతు స్థాయిలో పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఏమైనా 10 లక్షల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది బేసిక్గా నూనెకు సంబంధించింది అనమాట. ఎందుకంటే మిగతా నూనెలని తక్కువ ధరలో లభిస్తున్నప్పుడు ఇవి వేరుశనగ నూనె అనేది హై ఎండ్ వాళ్ళు కొనడానికి ప్రస్తుతానికి ఆస్కారం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నూనె కన్నా కూడా అదర్ విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తే అటు యువతకు కానీ లేకపోతే రైతులకు కానీ ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అలా మనం కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఇది సరైన క్వాలిటీ ప్రొడక్ట్ చేయాలో కానీ వేరుశనగ చిక్కీ అంటాం కదా మనం బెల్లం పాకంలో వేస్ట్ చేసేస్తే దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు పెద్ద కార్పొరేట్స్ ఎక్కడెక్కడో తయారు చేసుకొచ్చి మన పల్లెటూళ్ళలో అమ్మితే మనం కొంటున్నాం. అదే కనుక మనం ఒక క్వాలిటీ ప్రొడక్ట్ చేసి మనం చేయగలిగితే, అదే కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ చేస్తారు కానీ ప్యాకింగ్ మీద ఖర్చు పెట్టరు. కానీ మన వాళ్ళకు ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే ప్యాకింగ్ బేస్ చేసుకొని కొంటుంటారు. ఎందుకంటే అది ఇండైరెక్ట్లీ ఇండికేట్స్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. క్వాలిటీ ప్యాకింగ్ ఉందంటే లోపల కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుందని అజంప్షన్ తోటి కొంటుంటారు అన్నమాట. ఎందుకంటే సరైన క్వాలిటీ ప్యాకింగ్తో చేసి సరైన మెటీరియల్ కనుక చేసి చేస్తే ఈవెన్ వేరుశనగ చెక్కి కూడా మంచి మార్కెట్ ఉంది. అది కనుక అయితే 400 kgs పర్ డే కెపాసిటీలో మెషినరీ ద్వారా అయితే 40 lakhs మొదలు పెట్టవచ్చు. అలాగే ఇంకా కొత్తగా ఇప్పుడు వేరుశనగ బేస్ చేసి ఉంటే సాల్టెడ్ వేరుశనగ, మసాలా వేరుశనగ అనేది అలా కూడా రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఏమి కొత్త ప్రొడక్ట్స్ ఏం కాదు, కాకపోతే వాటికి కూడా డిమాండ్ ఉంది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే వేరుశనగ నుంచి పాలు తీస్తారు, పాల నుంచి పన్నీర్ తీస్తారు, అండ్ పాలను తోడుపెట్టడం ద్వారా పెరుగు తీస్తారు అన్నమాట. అంటే సోయాలో ఉన్నది ఇట్లా ఉంటుంది, సోయా మిల్క్, సోయా తోఫు అని ఇట్లా ఉందని. అలాగే వేరుశనగ ఎనీ నట్స్ నుంచి తీయచ్చు, అది పెద్ద సమస్య కాదు. తర్వాత అలాంటివి కూడా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది, అది ఈవెన్ 10-15 lakhs కూడా పెట్టచ్చు అన్నమాట. తర్వాత ఈ వేరుశనగ పాలకు ఫ్లేవర్స్ యాడ్ చేసి మామూలుగా రెడీ టు సర్వ్ ఫ్లేవర్డ్ గ్రౌండ్నట్ మిల్క్ అని కూడా మార్కెట్లోకి వెళ్ళవచ్చు అనమాట. ఇది కూడా ఒక 50 lakhs మొదలు పెట్టవచ్చు. ఇక కొత్తగా వస్తున్న కారణం ఏంటంటే పీనట్ బటర్ అంటారు. పీనట్ బటర్ అంటే మన వేరుశనగనే. యాక్చువల్గా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇది కొత్త ప్రొడక్ట్ ఏం కాదు. తర్వాత నవేళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా బ్రెడ్ కల్చర్ కదా, ఇప్పుడు దాంట్లో ఇది ఈ పీనట్ బటర్ని కూడా దాంట్లో వాడతారనమాట. దీనికి ఏంటంటే డిఫరెంట్ పద్ధతులు, పీనట్ బటర్ని కూడా హోల్ పీనట్ని క్రష్ చేసి దాన్ని పేస్ట్ ఫామ్లో చేయటం, దానిని మళ్ళీ చాక్లెట్ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవర్ ఇట్లా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి దాంట్లో మళ్ళీ క్రంచీగా అంటే కొద్దిగా క్రిస్పీగా ఉండేటట్టు కొంత పేస్ట్ ఫామ్లో ఉండేటట్టుగా కూడా చేస్తారనమాట. అలా చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళటం ఒకటైతే, కొంత డిఫ్యాటింగ్ అంటే ఆయిల్ కొంత రిమూవ్ చేసి, అంటే జనరల్గా వీళ్ళు ఒక 48-52% ఆయిల్ ఉంటుంది గింజ వెయిట్లో. జనరల్గా ఈ ఎక్స్పెల్లర్లో అయితే 42% వరకు ఆయిల్ బయటకు వస్తుంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లో ఆ రిమైనింగ్ కూడా తీసేస్తారనమాట. ఇట్లా మీ పీనట్ బటర్ చేసేటప్పుడు కంప్లీట్ ఆయిల్ ఉంచకుండా దాంట్లో ముందర ఒక 20% ఆయిల్ రిమూవ్ చేసి తర్వాత బటర్ ప్రాసెసింగ్కి వెళ్తే అప్పుడు ఏంటంటే కొంత ఫ్యాట్ తగ్గించడం వీలవుతుంది అనమాట. అలా చేసి మళ్ళీ వాల్యుయేషన్ చేస్తుంటారు అనమాట. ఇవి కొత్త రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనమాట. జనరల్గా ఏంటంటే ఈ రిటైన్ నూనె కన్నా కూడా కారణం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పామ్ ఆయిల్ ఇట్లాంటివి చేస్తున్నారు. అందువల్ల అంటే
వేరుశనగ నూనె డైరెక్ట్ కన్జంప్షన్ అనేది ఓన్లీ ప్రీమియం సెగ్మెంట్లోనే పోతున్నది. మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాడట్లేదని చెప్పాలి. అందువల్లంటే రైతులకు ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఇలాంటి కొత్త రకాల వాల్యుయేషన్ ప్రొడక్ట్ చేసేటువంటి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వీలవుతుందని చెప్పొచ్చు. రైట్. మరి అసలు ఆయిల్ తీసే యూనిట్లు ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే వాటి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, ఖర్చు ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది? ఇంతకుముందు చెప్పినట్టు వేరుశనగ రైతు స్థాయిలో కనుక ఆయిల్ తీయాలి అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అది బేసిక్ అనమాట. ఈ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట, అది ఒక 8 నుంచి 10 లక్షల్లో తీయచ్చు. ఒక బ్యాచ్కి 12 కేజీల వరకు తీయచ్చు అనమాట. తర్వాత విలేజ్ లెవెల్లో కొద్దిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసమే కనుక అయితే వీళ్ళకు 400 కేజీలు ప్రాసెస్ పర్ డే కెపాసిటీలో వీళ్ళు ఒక 25 లక్షల్లో ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే యాక్చువల్గా 400 కేజీలు అంటే ఆయిల్ అనమాట. దానిపై వీళ్ళు 3 టన్స్ వరకు క్రష్ చేస్తారు. 3 టన్ను అంటే యాక్చువల్గా మనం ఇంకా ఒక షిఫ్ట్ తీసుకుంటే 8 to 10 టన్స్ చేస్తారనమాట. అలా చేసి వీళ్ళు 400 కేజీలు అవుట్పుట్ వస్తుంది. దాన్ని వీళ్ళు మనం మార్కెట్లోకి తీసుకు అమ్ముకోవాల్సి ఉంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ అంటే ఇది మినిమం సైజ్ 50 టన్స్ పర్ డే ఉంటుంది. కానీ క్వాలిటీ పరంగా చూస్తే మటుకు ఇప్పుడున్న పద్ధతుల్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ వాటికే భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ పాత తరం వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెష్ ప్రొడక్ట్ను ప్రిఫర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సెగ్మెంట్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ వంట నూనె వేరుశనగ నూనె తీసుకోవటం అనేది మంచిది అవుతుందని చెప్పొచ్చు. రైట్. మరి అలాగే గింజలు తీసే యూనిట్ని మన గ్రామాల్లో ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటారు? ఈ గింజలు తీసే యూనిట్లు కూడా 3 రకాలు ఉంటాయని చెప్పొచ్చండి. ఒకటి ఏంటంటే రైతు లెవెల్లో చేయటానికి, అంటే తను పండించినటువంటి పంటను కాయల్ ఫామ్లో అమ్మకుండా గింజలు తీసి అమ్మటం వల్ల ఎక్కువ కొద్ది హయ్యర్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది గంటకు 200 కేజీల కెపాసిటీలో, అంటే డీహస్కింగ్ యూనిట్ అంట, డీహల్లింగ్ యూనిట్ అంట, అలాంటి కనుక అయితే వీళ్ళు ఒక పెట్టుబడిగా ఒక 2 లక్షలు సరిపోతుంది. అండ్ మిషన్ కాస్ట్ వచ్చేది 1 లక్ష రూపాయల లోపే ఉంటుంది. తర్వాత ఒకవేళ ప్యాకింగ్ ఇట్లా పెట్టుకున్నా కూడా 2 లక్షల్లో ఓన్లీ మిషనరీ సరిపోతుంది అన్నమాట. అదే కనుక వీళ్ళు ఒక కమర్షియల్గా కనుక ఒక గ్రామ స్థాయిలో పెట్టాలనుకుంటే 1 టన్ పర్ అవర్ కెపాసిటీలో దాదాపు ఒక 25 లక్షల ప్రాజెక్ట్ మొదలు పెట్టచ్చు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే వేరుశనగ కాయల్ని తీసుకుంటే 70% గింజలు వస్తాయి, ఒక 10% బ్రోకెన్ పీసెస్ వస్తాయి, మనం ముక్కలు వస్తాయి, ఒక 20% ఈ పైన షెల్ ఏదైతే ఉందో ఆ షెల్ వస్తుందన్నమాట. ఈ గింజలను డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళదు, ఇండస్ట్రీస్కి కానీ ఆర్ కన్జ్యూమర్కి కానీ డైరెక్ట్గా సప్లై చేసుకోవచ్చు. ఈ బ్రోకెన్ పీసెస్ ఏవైతే ఉంటాయి దాని నుంచి వీళ్ళు ఆయిల్ తీయటానికి కూడా వాడతారనమాట. తర్వాత ఈ షెల్ ఏదైతే ఉందో ఈ షెల్కి మళ్ళీ బ్రికెటింగ్ ఇండస్ట్రీకి, అంటే దాన్ని బయోకోల్ తయారు చేయడానికి వాడతారు, లేదంటే మామూలుగా మండించడానికి కొలిమలు ఇట్లాంటి వాటికి అది పోతుంది. అది కూడా వేస్ట్ అనేది ఏది ఉండదు అనమాట. ఇక్కడ ఇది రూరల్ లెవెల్లో చేసుకోవచ్చు. అదే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్, ఎందుకంటే యాక్చువల్గా వేరుశనగ ఎక్స్పోర్ట్స్ కూడా, వేరుశనగ నట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇండియా నుంచి బాగా ఉంది. దాదాపుగా 2016-17 సంవత్సరంలో తీసుకుంటే 7 లక్షల టన్నులకు పైగా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయినాయి నట్స్. దాదాపుగా మోర్ దాన్ 5,000 crores ఇన్కమ్ మన దేశం పొందింది అనమాట. అందుకంటే అప్పుడు ఏంటంటే అది హ్యాండ్ పిక్డ్ గ్రౌండ్ నట్ అంటారనమాట. అంటే అక్కడ సెలెక్టెడ్ సైజులో ఉన్నప్పుడు మాత్రమే, మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ అయితే ఉంటాయో అలాంటి వాటినే ఎక్స్పోర్ట్కి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎక్కువ ఇండోనేషియా ఇట్లా జర్మనీ ఇట్లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఒక ఇండస్ట్రీ, సపరేట్ ఇండస్ట్రీ అది. అది కనుకైతే 1200 టన్నుల కెపాసిటీలో దాదాపు ఒక 2 కోట్లలో మొదలు పెట్టవచ్చు అనమాట. ఇవి బేసిక్గా వేరుశనగ నుంచి మనం ఈ నట్స్ తీసేటువంటి ఇండస్ట్రీలో వెరైటీస్ అని చెప్పొచ్చు. స్థానికంగా వేరుశనగను పంటను పండించడమే తెలుసు, కానీ మీరు చెప్పినట్లు గింజలు తీసి వాటిని విదేశాలకు దిగుమతి చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. దిగుమతి మరి దాని సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు? అదే అంటే వాస్తవానికి చెప్పాలంటే ఈ వేరుశనగ నుంచి గింజలు తీయటం అనేది రైతు స్థాయిలో కూడా జరుగుతున్నది. అంటే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, కానీ కాకపోతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలా తీసుకుంటే ఇది 1200 టన్నుల వేరుశనగ కాయలను ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ కనుకైతే దాదాపు 1,40,000,000 పెట్టుబడి అవసరం ఉంటుందన్నమాట. అంటే మిషనరీ వర్కింగ్ క్యాపిటల్ మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి నాణ్యత ఉన్నటువంటి వేరుశనగ కాయలను సెలెక్ట్ చేసుకుని అలా ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేయటం, పంపించి మార్కెట్ చేయటం అనేది ఉంటుంది అన్నమాట.
ఇది కొద్దిగా క్వాలిఫైడ్ వాళ్ళు టేకప్ చేస్తే మంచిది. లేదా ఆల్రెడీ ఉన్న ఎక్స్పోర్టర్స్ ఉన్న వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళకి సప్లై చేయడం ద్వారా కూడా ఈ యూత్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. వేరుశనగ నుంచి ఇంకా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్ని తీయవచ్చు అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వేరుశనగ పాలు తీయటం అనేది చెప్పుకున్నాం, పాలు తర్వాత పెరుగు అండ్ పన్నీరు, అలాగే వేరుశనగ చిక్కీ, తర్వాత సాల్టెడ్ వేరుశనగ, మసాలా వేరుశనగ అనుకున్నాం, తర్వాత పీనట్ బటర్ అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే వేరుశనగ పొడి, వేరుశనగ గింజల పొడి తయారీ అనమాట. అంటే ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్, హోల్ గ్రైన్ వాళ్ళు క్రష్ చేసి అంటే దాన్ని రోస్టింగ్ చేసిన తర్వాత దాన్ని పౌడర్గా చేస్తారు. దీన్ని చాలా ఇండస్ట్రీల్లో వాడతారు అసలు రా మెటీరియల్గా కూడా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గోధుమ పిండి ఏందనుకోండి, ఫోర్టిఫైడ్ గోధుమ పిండి అంటే ఒక 20% ఈ వేరుశనగ పిండిని కలపటం ద్వారా దాన్ని చేస్తే దాంట్లో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ పెరుగుతాయి, హెల్త్ కూడా మంచిది అనమాట. అంటే ఈరోజు ఈ నవధాన్యాలు తోటి తయారు చేసే పిండిలు రాకముందు వచ్చింది ఫోర్టిఫైడ్ ఆటా అంటారు అనమాట. అది 20% ఇది మన వేరుశనగ పిండిని కలపటం ద్వారా అనేది చేస్తుంటారు. అంటే వేరుశనగ పిండి అంటే యాక్చువల్గా మనం ఫ్రీ ఫ్లో పౌడర్ అనమాట. మిగతా ఎలా పౌడర్స్ వస్తాయి, ఇది కూడా మనకు పౌడర్ మాదిరి వస్తుంది. మనం ఎక్కడైనా వాడుకోవచ్చు, బేకింగ్ ప్రొడక్ట్స్లో వాడుకోవచ్చు, బిస్కెట్స్ తయారీలో వాడుకోవచ్చు. దానిలో దీని డిఫరెంట్ అప్లికేషన్ ఉన్నటువంటి కొత్త కాన్సెప్ట్ ఇదనమాట. అందుకంటే దానికి కూడా మంచి అవకాశం ఉంది. ఇది వేరుశనగ పిండి తయారీ పరిశ్రమ 150 టన్నులు సంవత్సరం కెపాసిటీలో దాదాపుగా 75 లక్షల్లో మొదలు పెట్టచ్చు అనమాట. ఇది కొత్త కాన్సెప్ట్, యువత ట్రై చేయొచ్చు. అండ్ మార్కెట్ అవకాశాలు కూడా బాగా ఉన్నాయి, ఎందుకంటే చాలా చోట్ల వాడతారు ఇది. అది ఇది కొత్త పరిశ్రమగా చెప్పొచ్చు. ఇక పోతే వేరుశనగ విన్నాను ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈ వేరుశనగ బేస్ చేసుకుంటే వేరుశనగ వేస్ట్ ఏదైతే వస్తుందో, వేరుశనగ షెల్ అంటాం మనం, దాన్ని కూడా బయోమాస్ బ్రికెటింగ్, బయోమాస్ పెలెట్స్ చేస్తారనమాట. అంటే అది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కిందకి వస్తుంది అనమాట, రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి వస్తుంది. అలా దానికి కూడా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, నో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్స్ ఫర్ 5 ఇయర్స్ అండ్ జనరల్ ఇన్సెంటివ్స్ కూడా. అంటే ఇక్కడ ఏది వేస్ట్గా పోదు అన్నమాట. అలా ఈ వేరుశనగ షెల్ నుంచి కూడా తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఉందన్నమాట. ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో మరి వేరుశనగ పంట విస్తీర్ణం ఎక్కువగా మహబూబ్ నగర్ కానివ్వండి, అనంతపురం జిల్లాలో ఎక్కువగా పండుతోంది, మరి అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటారు? అదే అనంతపురం జిల్లా తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 18 లక్షల ఎకరాల పైన, హెక్టార్లకు పైన విస్తీర్ణం వేరుశనగ ఉంది. అనంతపురంలోనే దాదాపు 7 లక్షల పైన హెక్టార్ల విస్తీర్ణం సాగు జరుగుతుంది. ఒక వాస్తవం చెప్పంటే అక్కడ యూనిట్స్ పెట్టడం కూడా మంచిదే. అది అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ వేరుశనగ అనేది వెంటనే చెడిపోయే లక్షణం ఉన్నటువంటి ఉత్పత్తి కాదు. అందువల్ల అంటే ఇక్కడ రా మెటీరియల్ ఎక్కడ ఎక్కువ అవకాశం ఉంటుందో, అంటే ఇందులో చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వేరుశనగ గింజల యూనిట్ జనరల్గా అలాంటి చోట్ల పెడితే మంచిది ఉంటుంది. మిగతా ఎక్కడైనా పెట్టచ్చు. అంటే జనరల్గా రైతులు, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కనుక ఇలాంటి ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాళ్ళు ఎక్కడైతే పంట వస్తుందో అక్కడ పెట్టడము మంచిది. అంతేగాని వేరే వాళ్ళు పోయి అక్కడే పెట్టాలని అయితే నిబంధన అయితే తప్పనిసరి అయితే కాదు. ఎందుకంటే మనం వాస్తవం చెప్పాలి కదా. అందుకంటే అదే సిటీ బేస్డ్ అనుకోండి, మార్కెట్ దగ్గర ఉంటుంది ఒకటి, రా మెటీరియల్ దగ్గర ఉండటం ఒకటి, ఇంకోటి అంటే మార్కెట్ దగ్గర ఉండటం అనమాట. అందుకంటే మేనేజ్మెంట్ ఇష్యూ కూడా ఒకటి. ఇప్పుడు మనం వీళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు పోయి ఎక్కడో రూరల్ సైడ్ పెట్టమంటే వాళ్ళు పెట్టడానికి మేనేజ్మెంట్ ఇష్యూలు వచ్చేస్తాయి. అందువల్లంటే రైతులు వాళ్ళ పిల్లలు కనుక ఇలాంటి ఇండస్ట్రీస్ టేకప్ చేసినప్పుడు వాళ్ళ ఫీల్డ్స్ దగ్గరలోనూ వాళ్ళ ఇళ్ళ దగ్గరలోనూ పెట్టుకోవటం అవసరం. వేరే ఎందుకంటే ఇది చెడిపోయే, ఇమీడియట్గా చెడిపోయే ప్రొడక్ట్ కాదు కాబట్టి ఈవెన్ అదర్ ఉత్పత్తులు తయారు చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అది సిటీస్ కానీ టౌన్స్ కానీ అక్కడ పెట్టుకోవటం మంచిదని చెప్పొచ్చు. ప్రాసెసింగ్ యూనిట్లో నెలకొల్పాలనుకునే వారికి పెట్టుబడి తక్కువగా ఉంటే బెటరా, లేకపోతే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే అది పెట్టుబడి తక్కువ ఎక్కువ అనేది ఇండస్ట్రీని బట్టి, వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇండస్ట్రీని బట్టి ఉంటుందని. ఇందా మనం చెప్పినట్టు కేవలం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనుకోండి, వాళ్ళు 10 లక్షల్లోనే మొదలు పెట్టచ్చు. కేవలం ఆ మండలంలోనే లేదా ఆ తాలూకాలోనే వాళ్ళు మార్కెట్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అని ఇందాక మనం అనుకున్నాం, రెండు బేసిక్గా మన వేరుశనగ బేస్డ్ ప్రధానంగా రెండు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే వేరుశనగ గింజలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇంకోటి పీనట్ బటర్, అదే వేరుశనగ వెన్న. అదే వేరుశనగ వెన్న ఇండస్ట్రీ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కనుక అయితే మినిమం 8 to 10 crores ప్రాజెక్ట్ కావాలి. అదంటే గంటకు 500 కేజీల కెపాసిటీలో కంప్లీట్ ఆటోమేటిక్, కొంత ఇంపోర్టెడ్ మెషినరీ కూడా ఉంటుంది.
అదొక 8 to 10 crores ప్రాజెక్ట్ అనమాట. అలా దానివల్ల అంటే మీకు వీళ్ళ ఓరియంటేషన్ బట్టి, వీళ్ళ టార్గెట్ మార్కెట్ని బట్టి అది చిన్న లెవెల్లో మొదలు పెట్టడమా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరమయ్యే పరిశ్రమ మొదలు పెట్టడం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు వస్తున్న పంటలో ఎంతవరకు ప్రాసెస్ అవుతుంది, ఎంతవరకు ప్రాసెస్ పెరిగితే రైతుకు ఆదాయం పెంచవచ్చు? అంటే ఇప్పుడు నూనె పరంగా వాడకం తగ్గిపోయిందండి. వేరుశనగ నూనె వాడకం అనేది బాగా తగ్గిపోయింది. దానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. ఇంకోటి వాస్తవం చెప్పాలంటే ఎక్కడ మీకు వేస్ట్ అవ్వటం అనేది లేదు. మిగతా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్నంత వేస్టేజ్ దీంట్లో మీకు కనపడదు. ఏదన్నా జరిగితే వీళ్ళ భూమిలో నుంచి తీసినప్పుడు ఏదన్నా జరిగితే జరగవచ్చేమో కానీ, బట్ వచ్చిన పంట ఆల్మోస్ట్ అది యూటిలైజేషన్ ఉంది. కాకపోతే ఏమవుతుందంటే కొత్త ఇండస్ట్రీలు వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా రైతులు మళ్ళీ ఏకరేజ్ పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా వరకు జరుగుతున్నది ఏంటంటే సరైన ధరలు గిట్టుబాటు కానప్పుడు రైతు వేరుశనగ పంట నుంచి వేరే పంటకు వెళ్ళిపోతున్నాడు. ఇలా ఒకదాని నుంచి ఒకదానికి మైగ్రేట్ కావటం అనేది ఎల్లకాలం సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు అందరూ ఎట్లా వెళ్ళిపోయిన వల్ల మళ్ళీ ఇంకొత్త ప్రొడక్ట్ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది, సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. అందువల్ల అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటిది వేస్ట్ ఏం జరగట్లేదు, కానీ బట్ ఇలాంటి కొత్త పరిశ్రమలు కనుక వస్తే మళ్ళీ కొత్త ఏకరేజ్ పెరుగుతుంది, మళ్ళీ రైతులకు ఇన్కమ్ జనరేషన్ అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన యూనిట్లలో ఎక్కువ లాభాలు ఆర్జించే యూనిట్ ఏదైనా ఉందా, ఎక్కువగా కోట్ చేసే యూనిట్ ఏదైనా ఉందా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ వాళ్ళ పెట్టుబడి స్థాయిని బట్టి అండి. వీళ్ళు అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కనుక ఉంటే వీళ్ళు రెండు ఇండస్ట్రీస్ మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే గ్రౌండ్ నట్ సీడ్స్ ఎక్స్పోర్ట్ ఒకటి, ఇంకోటి పీనట్ బటర్, వేరుశనగ వెన్న అదొకటి. తర్వాత రెండోది అని చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్గా వేరుశనగ పొడి, వేరుశనగ పొడికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ ఆన్ యావరేజ్ ఆల్మోస్ట్ 20-25% టర్న్ ఓవర్ మీద మార్జిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ముందే మిగతావన్నీ కూడా ఏంటంటే లోకల్ ప్రొడక్ట్స్, లోకల్ మార్కెట్ బేస్ చేసుకొని మనం ఏదైతే వేరుశనగ నూనె అనుకుంటున్నామో, లేకపోతే వేరుశనగ చిక్కి, సాల్టెడ్ వేరుశనగ, మసాలా వేరుశనగలు ఇలాంటివి. అలాగే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇంత చెప్పినట్టు ఏంటంటే వేరుశనగ పాలు, కర్డ్ అండ్ పన్నీర్, ఇది కూడా కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంది. ముందర వేరుశనగ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఫ్రై చేసినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా, దాన్ని వల్ల మన కన్జ్యూమర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అలాంటివి కూడా బాగానే ఉంటాయన్నమాట. కొత్త కాన్సెప్ట్తో వెళ్ళినప్పుడు జనరల్గా అంటే ఎక్కువ కాంపిటీటర్స్ ఉండరు కాబట్టి వీళ్ళు కనుక కన్జ్యూమర్ రీచ్ కనుక అవ్వగలిగితే ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు. ఎక్కువ మళ్ళీ తర్వాత కొత్తగా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సహజంగా ప్రాఫిట్ పడిపోవటం అనేది సహజ పరిణామం. అందువల్ల ప్రస్తుతానికైతే ఇలా కొత్త ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు వేరుశనగ మిల్క్ ఇట్లాంటిది, తర్వాత వేరుశనగ పౌడరు, తర్వాత వేరుశనగ బటరు, ఇవి వీళ్ళు ప్రధానంగా కన్సిడర్ చేయవచ్చు. ఈవెన్ వేరుశనగ బటర్ ఏదైతే అనుకున్నామో అది లోకల్ మార్కెట్ కూడా పెరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటున్నాయి, అంటే లోకల్గా కూడా వీళ్ళు ఈ ఫుడ్ వాటి మీద కంట్రోల్స్ అవి ఉంటున్నాయి కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఈ బ్రెడ్ తీసుకోవటం, ఆ బ్రెడ్తో పాటు దీన్ని తీసుకోవటం. ఇది ఎంత ఇప్పుడు వేరుశనగ వెన్న ఎంత మంచిది అంటే జనరల్గా ఈ కరువు దేశాలు ఉంటాయి కదా, అలాంటి చోట్ల ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు వేరుశనగ పేస్ట్ను అక్కడ పిల్లలకును ఆడవాళ్లకు ఆహారంగా ఇస్తారనమాట. ఎందుకంటే అది ఆ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది చేస్తుంది అనమాట. అందువల్ల అంటే అది డైరెక్ట్గా తిన్నా కూడా మంచిదే, లేదా ఇట్లా ఇండైరెక్ట్గా బ్రెడ్లో ఇలాంటి వాటిలో తినటం కూడా హెల్త్ వైజ్ కూడా మంచిదే అది. సో మరి వేరుశనగ యూనిట్లను ప్రారంభించాలనుకున్న వాళ్ళు, ఆ పరిశ్రమలను నెలకొల్పాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మొత్తం మీద తీసుకుంటే వేరుశనగలో కొత్త ప్రొడక్ట్స్కు టేకప్ చేసే వాళ్లకు మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు అండి. ఇందా ఒకవేళ నూనె ట్రెడిషనల్ అంటే నూనెలో కోల్డ్ ప్రెస్డ్, నేనైతే ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్కు లేదంటే ఈ ఎక్స్పెల్లర్ యూనిట్ పెట్టమని అయితే నేను చాలా చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి, దాంట్లో ఎన్నో డ్రాబ్యాక్స్ కూడా. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే ఇది ఎలా కాఫీ పొడి మన ఎదురుగానే రైతు మనకు వేసిస్తున్నారో అట్లాగే కావాలంటే కస్టమర్ ఎదురుగానే వీళ్ళు ఆయిల్ తీసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, చిన్న యూనిట్ అదనమాట. తర్వాత మిగతా ఏవైతే మనం పొడి అనుకుంటున్నాము వీళ్ళన్నిటికీ కొత్త కాన్సెప్ట్ ఇవి. వీళ్ళు కనుక సరిగ్గా ప్రమోట్ చేసుకోగలిగితే, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ చేయగలిగితే ఇది మంచి అవకాశాలు అని చెప్పొచ్చు. అండ్ అవి కాకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేటట్టు ఉంటాయి. వేరుశనగ నూనెకు వీటికి ఇన్సెంటివ్స్ రాకపోవచ్చు, కానీ ఇలాంటి పీనట్ బటర్ కానీ వేరుశనగ పౌడర్ కానీ
ఇలాంటివన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. వీటికన్నిటికీ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగైతే మామూలుగా 25% ఆన్ క్యాపిటల్ కాస్ట్, మ్యాక్సిమం 5 crores విచ్ ఆర్ ఎలిజిబుల్, అది వీళ్ళకు క్యాపిటల్ సబ్సిడీ వస్తుంది. 9% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ 1 rupee పర్ యూనిట్ సబ్సిడీ ఉంటుంది. తర్వాత నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్స్ ఫర్ 5 years. తర్వాత 6th to 10th year కూడా 25% ఎగ్జంప్షన్. ఇలా డిఫరెంట్ ఇన్సెంటివ్స్, ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అనేది ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్న సెక్టార్స్లో ఒకటి. కేవలం ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నదనే కాదు, మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా వెనుకబడి ఉన్నది. వెన్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ బ్రెజిల్లో చూసుకుంటే అగ్రికల్చర్ అవుట్పుట్లో 85% ప్రాసెస్ అవుతుంటే మనం ఇంకా 15% మధ్యలోనే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే దేశానికి అవసరమే, తర్వాత రైతులకు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపయోగం, ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకు కూడా లాభాలు వస్తాయని చెప్పచ్చు. థ్యాంక్ యూ మైనంపాటి శ్రీనివాసరావు గారు. వేరుశనగ పంట గురించి, పరిశ్రమ గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.